టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలం తీగలవంచే విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. చింతలపూడి మండలం తీగలవంచే వద్ద లోకేష్కు ఘన స్వాగతం లభించింది. లోకేష్కు హారతులు పట్టి పూలు చల్లి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం యువనితను కలిసిన తీగలవంచే గ్రామస్తులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మరోవైపు లోకేష్ ఈ రోజు పోలవరం నియోజకవర్గంలోని ప్రవేశించనున్నారు. మధ్యాహ్నం శ్రీరామవరం భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో యువనేత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.